రైతిక మొత్తం మీద చూసుకుంటే గనక తెలంగాణ ఓట్ల లెక్కింపు అయితే ఆసక్తి రేపుతోంది. ఇక పోస్టల్ బ్యాలెట్లలో అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ముందంజలో సాగుతోంది. అయితే ఇక మొత్తం మీద ఏ పార్టీ కూడా ఆధిక్యంలో పుంజుకుంటోంది అనే సమాచారం కూడా మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, ఇక మొత్తం మీద చూసుకుంటే గనక ఇప్పటి వరకు అయితే కూడా మనకి కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో కూడా ముందుకు సాగుతున్న దాఖలాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద సమాచారం ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి? తెలంగాణలో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు ఇప్పటికే అనేక స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మొత్తం 53 పైగా స్థానాల్లో ఆధిక్యంలో కనబరుస్తుంది. అదేవిధంగా వీఎస్ పార్టీ కేవలం 30 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ పార్టీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు మొదటి రౌండ్ పూర్తి స్థాయి ఫలితాలు రాకపోయినప్పటికీ అక్కడ జరుగుతున్న పరిస్థితిని గమనిస్తే అనేక కాంగ్రెస్ పార్టీ అనేక స్థానాల్లో ఉన్నారు. ఇక గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ముందంజలో ఉన్నారు. అదేవిధంగా మధురలో మల్లు భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నారు. మరి కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇక కరీంనగర్ లో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. ఇక ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ముందంజలో ఉన్నారు. ప్రధాన పార్టీల ప్రధాన నేతలంతా వివిధ స్థానాల్లో వాళ్ళంతా ముందంజలో ఉన్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో దూకుడు కనబరుస్తోంది. ఇక కారుకు బ్రేకులు పడ్డాయనే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ ఈ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చూపుతోంది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ విజయ జొందుగుని మోగిస్తూ ముందుకు సాగుతోంది. మొత్తానికైతే ఎక్కడ కౌంటింగ్ సెంటర్ లో చూసినా కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో కనీసం ఒక 3 స్థానాల కౌంటింగ్ జరుగుతుంటే ఆ 3 స్థానాల్లో కనీసం 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అయితే ఈ రకంగా పూర్తిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాబల్యం చాటుకుంటూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నాటి నుంచి ఇక ఈ ఆధిక్యత కనబడుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ లో కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో చూసుకొచ్చింది. ఇక బిఆర్ఎస్ పార్టీ వెనుకబడింది. ఇప్పుడు ఈ మరి పూర్తి స్థాయిలో మెజార్టీకి సంబంధించిన విషయానికి వస్తే పూర్తి స్థాయిలో మెజార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయాణిస్తుందా లేకపోతే ఏమైనా ఏ సీట్ల వరకు కొనసాగుతుంది అనేది మనం చూడాలి. కానీ ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో వెళ్తోంది. మరికొన్ని గంటల్లోనే మనకు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా సీవీఆర్ న్యూస్ ప్రత్యేకంగా అప్డేట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను ఇచ్చింది. ఆ హామీలన్నీ కూడా ప్రజలు విశ్వసించారని మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే 6 గ్యారంటీలు మెయిన్ గా 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. తమను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు ఆమోదించారని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలతో పోలిస్తే ఈసారి కర్ణాటక తరహా హామీలు ఇచ్చింది. ఆ కర్ణాటక తరహా హామీల్లో వాటన్నింటినీ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం గడుపుతున్న పరిస్థితి ఉన్నది. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఇంకా కొనసాగే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనకు అప్డేట్ గా అందిన సమాచారం వరకు 53 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. 30 స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. 3 స్థానాల్లో బీజేపీ ఉంది. ఇక ఎంఐఎం దాదాపు 5 స్థానాల్లో ఇప్పటికీ ముందంజలో ఉంది. మిగతా స్థానాల్లో కూడా ఇంకా మొదటి రౌండ్ లెక్కింపు కొనసాగుతూ ఉంది. ఇది కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీల పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఏ అంశాలు మనము కలిసి వచ్చాయి అనే విషయాల పైన మనం చర్చించుకోవాల్సి వస్తుంది. ఒకటి, కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి బిఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఆ అవినీతి పైన ఆరోపణలో ప్రధానంగా ఏ ఆరోపణలు పెద్ద ఎత్తున కాళేశ్వరం లో అవినీతి చేసిందనే ఆరోపణ చేసుకుంటూ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి స్కీమ్, మహిళలకు ప్రతి నెల 2000 సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇక
గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఆ గ్యాస్ సిలిండర్ అనేది ఒక అంశం. ఇక దీంతో పాటు రైతు భరోసా, రైతు భరోసాలో రైతులు కౌలు రైతులకు ఏటా 15,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అందించడం, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల సాయం అందించడం, వరి పంటకు ప్రతి క్వింటాల్కు 500 బోనస్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కలిపి. అదేవిధంగా గృహజ్యోతి, వాళ్ళకంటే గృహజ్యోతి కూడా అంటే ఎవరైతే గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను కరెంట్ ఇవ్వాలనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పొగ చేసింది. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం, కర్ణాటకలో కూడా అమలు చేశామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ఇందిరామా ఇల్లు అయితే ఇప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పైన బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చింది. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు 1,00,000 పైగా అంటే 1,50,000 పైగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసి అందించినప్పటికీ గత 10 ఏళ్లుగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పైన చాలా మంది పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 30,00,000 పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఒకవైపు ఎదురు చూసిన పరిస్థితి ఉంది. వారందరికి కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు అందలేని పరిస్థితి. ఇప్పుడు చివరి దశలో డబుల్ బెడ్రూమ్లు ఇళ్ల కేటాయింపులు జరిగినప్పటికీ వాళ్ళందరూ పెద్దగా దీని పథకం పైన కూడా అనాసక్తి ఖర్చు కనబరిచారు. చాలా మందికి రాకపోవడం లాంటి అంశాలు. ఇక ఉద్యోగులకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాల కల్పనలో కొంత విఫలమైంది అనే భావనతో కూడా ప్రజలు ఉన్నారు. ఈ ఊహత ఉంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కలిసింది. ఇక కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో మరొకటి ఇంద్రమ ఇల్లు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి 500,000 రూపాయలు వాళ్ళు ప్రధానంగా ప్రకటించారు. ఇక ఉద్యమకార కుటుంబాలకు కూడా ఖచ్చితంగా 250 గజాల స్థలం కేటాయించారు. ఇక యువ వికాసం అంటే విద్యార్థులకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 500,000 విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి కూడా వాళ్ళు మరొక గ్యారంటీ ఇచ్చారు. అదేవిధంగా పెన్షన్ నెలకు 4,000 చొప్పున అంటే 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ ఈ పెన్షన్ వచ్చేసి 4,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుంది 2016, కానీ వాళ్ళు మేము వచ్చే 5 ఏళ్లలో 5,000 రూపాయల వరకు పెన్షన్ అమలు చేస్తామని చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం ఈ 4,000 రూపాయల పెన్షన్ మాత్రమే ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చినట్టు అనుకోవచ్చు. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా కూడా కల్పిస్తామన్నారు. దానికన్నా ఎక్కువ కూడా బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ పార్టీ గత 9.5 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అధికారంలో ఉండి వాళ్ళు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలు రిసీవ్ చేసుకోలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలను కూడా పెద్దగా పాటిస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండడం, 10 ఏళ్లలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇటు ఒకవైపు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, చేనేత కార్మికులకు పెన్షన్లు, అదేవిధంగా ఇతర అనేక సంక్షేమాలు, ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఇవన్నీ చేసినా కూడా ప్రజలు మాత్రం ఇక మార్పు కావాలి అనుకున్నారు. ఖచ్చితంగా ఆ మార్పు కావాలి అనే భావనతోనే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పెద్ద ఎత్తున ఓటు వేసి వారికి పట్టం కడుతున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఇటు వాళ్ళు కూడా మాకు అవకాశం ఇవ్వండి, మీకు అభివృద్ధి చేర్చి పెడతాము, నిజంగా ప్రజలకు న్యాయం చేస్తాము, సుపరిపాలన అందిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మొదటి రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ పార్టీ 7 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంటే, ఇంకా కాంగ్రెస్ పార్టీ 39 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, ఎంఐఎం 1 స్థానంలో, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఇతరులు కూడా ఈసారి ఎన్నికల్లో మొదటి రౌండ్ ముగిసేసరికి ఆధిక్యంలో చూస్తే మనం ఈ విధంగా ఉంది. ఫలితాలను మనం పూర్తిగా గమనించాల్సి వస్తుంది. ఫలితాల తరలి కూడా పోస్టల్ బ్యాలెట్ నుండి ఫలితాల తరలి అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది భవాని. ఎస్, అదే విధంగా తిరుపతి చారిక ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని బట్టి కనుక చూస్తే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ అయితే ముందంజలో కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా అయితే నిన్నటి వరకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ఏదైతే ధీమా వ్యక్తం చేశారో ఇక వారి అంచనాలను ఎన్నికల ప్రకారం కనుక